తెలంగాణలో స్థానికతపై రాజకీయ రగడ రాజుకుంది. వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్స్ ఇక స్థానికులకే అంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులతో పొలిటికల్ ఫైట్ మొదలైంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందుకీ ప్రభుత్వం ఇచ్చిన స్థానికత ఉత్తర్వులో సారాంశమేంటి, బీఆర్ఎస్ చెబుతున్న అభ్యంతరం ఏంటి? ఎంబీబీఎస్, బీడీఎస్ సహా ఇతర యూజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలు స్థానికులకే కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం GO 33 జారీ చేయడం జరిగింది. దీంతో తెలంగాణ వైద్య విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ రూల్స్ మారిపోయాయి. కొత్త జీవో ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో జాతీయ కోటా మినహా మిగిలిన కన్వీనర్ కోటా సీట్లన్నీ కూడా రాష్ట్రంలోని విద్యార్థులకే దక్కనున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పాత విధానం ఈ ఏడాది జూన్ 2 వరకు కొనసాగింది. 10 సంవత్సరాలు ముగియడంతో ఆర్టికల్ 371D ప్రకారం అమలైన నిబంధనలకు ప్రభుత్వం స్వస్తి పలికి కొత్తగా జీవో నెంబర్ 33 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం తెలంగాణకు చెందిన కొందరు విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉందని అంటోంది బీఆర్ఎస్ పార్టీ. జీవోలో నిబంధనలు సరిగా లేవని ఆరోపిస్తోంది. దీంతో స్థానికతపై రాజకీయం రగడ మొదలైంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొత్త జీవో ప్రకారం చివరి 4 సంవత్సరాలు తెలంగాణలో చదివిన విద్యార్థులే స్థానికులవుతారు. గత విద్యా సంవత్సరం వరకు ఇంటర్ ఏపీలో చదివినా కూడా అంతకు ముందు 3 ఏళ్లు తెలంగాణలో చదివితే వారిని స్థానికులుగానే పరిగణించి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు. ఇప్పుడు ఈ పద్ధతిని రద్దు చేసింది ప్రభుత్వం. 10వ తరగతి వరకు తెలంగాణలో చదివి ఇంటర్ ఏపీలో చదివితే వీరిని ఇప్పుడు స్థానికులుగా గుర్తించరు. 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అంటే వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివితేనే ఆ విద్యార్థులను మాత్రమే స్థానికులుగా పరిగణించి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతిస్తారు. మరోవైపు 15% అన్ రిజర్వ్డ్ కోటా కూడా రద్దయింది. కొత్త నిబంధనలతో చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కొత్త జీవో వల్ల తమ పిల్లలు అన్యాయమైపోతారని అంటున్నారు ఏపీలో ఇంటర్ చదివిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఇక రేపు అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుందనగా ఈ రోజు నిబంధనలు మారిస్తే తమ పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పాత నిబంధనలు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వరుసగా 4 ఏళ్లు కాకుండా ఏదైనా 4 ఏళ్లు తెలంగాణలో చదివితే వారిని ఇక్కడి వారిగానే పరిగణించాలని కోరుతున్నారు. ఈ విషయమై అవసరమైతే కోర్టుకు వెళ్తామని అంటున్నారు. మరోవైపు వచ్చే ఏడాది మిగతా అడ్మిషన్స్ లోనూ ఈ నిబంధనల్ని అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎంసెట్ తో పాటు మిగతా ఎంట్రన్స్ లోనూ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని చెబుతున్నారు. జూన్ 2 తర్వాత వచ్చే నోటిఫికేషన్లకి కొత్త నిబంధనలే వర్తిస్తాయని తేల్చి చెబుతున్నారు అధికారులు. స్థానికత జీవో రగడపై మంత్రి దామోదర రాజ నరసింహ స్పందించారు. ఈ జీవో తాము కొత్తగా తీసుకొచ్చింది కాదని చెబుతున్నారు. ఈ ఉత్తర్వులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినవని, తాము దాన్ని కొనసాగిస్తున్నామని అంటున్నారు. GO 33 జారీతో ఇతర రాష్ట్ర విద్యార్థులు స్థానికులవుతారనే వాదన సరైంది కాదని అన్నారు మంత్రి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఒక విద్యార్థి 4 ఏళ్లు తెలంగాణలో, మిగిలిన 3 ఏళ్లు ఇతర ప్రాంతాల్లో చదివినా కూడా స్థానికుడిగా పరిగణించారని, 10 ఏళ్లుగా నిబంధన కొనసాగిందని పేర్కొన్నారు. 2024 జూన్ 2 తర్వాత ఈ నిబంధనను కొనసాగించలేమని స్పష్టం చేశారు మంత్రి దామోదర. కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న స్థానికత జీవోపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ విద్యార్థులకు మెడికల్ సీట్ల విషయంలో అన్యాయం చేస్తున్నారని అన్నారు. 4 ఏళ్లు వరుసగా ఇతర రాష్ట్ర విద్యార్థులు తెలంగాణలో చదివితే వారికి స్థానికత కల్పించడం అన్యాయమన్నారు. చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో చదువుతున్నారని, వారిని స్థానికులుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని అన్నారు కేటీఆర్. స్థానికత జీవోలో నిబంధనలు సరిగా లేవన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. కొత్త నిబంధనల వల్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన పిల్లలే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందన్నారు. మెడికల్ సీట్లు స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నంబర్ 33 ఇచ్చింది. దీంట్లోకి పోతే ఏమున్నది జీవో నంబర్ 33లో? అంటే ఇంటర్మీడియట్ పూర్తయినాక మనం నీట్ ఎగ్జామ్ రాస్తాం మెడిసిన్ కోసం. మీరు చివరి విద్యా సంవత్సరం నుంచి 4 ఏండ్లు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అన్నారు.
అంటే ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, 9th 10th 2 ఏళ్ళు, 9 10 11 12 ఈ 4 ఏళ్ళు చదివితే నువ్వు లోకలు అని ఇందులో పెట్టేసినారు. 5 ఏళ్ళు ఎంబీబీఎస్ మద్రాసు చదివితే వాడు నెక్స్ట్ ఇప్పుడు పీజీకి తెలంగాణలో ఎగ్జామ్ రాయాలంటే ఏమవుతుంది? దీని ప్రకారం వరుసగా చివరి 4 ఏళ్ళు ఎడ చదివితే అల్లు లోకల్ అని పెట్టినావు. మన బిడ్డ నీట్లో ఆల్ ఇండియా కోటాలో 15% ఓపెన్ కాంపిటీషన్, దేశంలో ఎక్కడైనా సీటు కొట్టచ్చు. ఢిల్లీలోనో మద్రాసులోనో ఆ ఎయిమ్స్లో సీటు కొడితే రేపు పీజీ చదవడానికి తెలంగాణ వస్తా అంటే అతను నాన్ లోకల్ అవుతాడా కాదా దీని ప్రకారం? అంటే మన తెలంగాణ బిడ్డ మనకు నాన్ లోకల్ అయిపోతుంది. అంటే ఎంత అస్పష్టత ఉన్నది ఇందులో. నీట్ అడ్మిషన్లో కొత్త నిబంధనలు పెట్టడంతో తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానికత విషయంలో పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. సడన్ గా రూల్స్ మార్చడం కరెక్ట్ కాదని అంటున్నారు. తమ పిల్లలు అటు ఏపీకి ఇటు తెలంగాణకు కాకుండా అనాథులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. నీట్ యూజీ అడ్మిషన్లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు తమకి అన్యాయం జరుగుతుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అసలు ఏ విధంగా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ఏంటి, వాళ్ళ మాటల్లో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి ఏదైతే నీట్ అడ్మిషన్లకు సంబంధించిన విషయంలో? లాస్ట్ మంత్ 19th ఒక జీవో రిలీజ్ చేశారు, అది ఎవరికి విజిబిలిటీ లేదు. సాటర్డే రోజు కాలేజీ యూనివర్సిటీ వెబ్సైట్లో వాళ్ళు అప్డేట్ చేసింది ఏంటంటే 9th 10th 11th 12th ఎవరైతే తెలంగాణలో చదవరో, ఎస్పెషల్లీ 12th చాలా బాగా స్ట్రెస్ చేస్తున్నారు, వాళ్ళు తెలంగాణ లోకల్స్ కాదు అని చెప్పి. నా క్వశ్చన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి అండ్ దామోదర్ రాజనరసింహరావు గారికి, 2022లో వెళ్ళిన పిల్లలకి 2024 జూలైలో పాస్ చేసిన జీవో ఎట్లా వర్తింపజేస్తుంది మీరే చెప్పండి. ఇన్ కేస్ మీరు అది చేసే ఉద్దేశం ఉంటే అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా లేకపోతే యూనివర్సిటీ వాళ్ళైనా, మేము 2024 తర్వాత ఈ 10 ఇయర్స్ అగ్రిమెంట్ అయిపోతుంది, మేము 2024 నుంచి మేము ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాము, కాబట్టి మీరు ఇంటర్ ఏదైతే చదివించుకోదలుచుకున్నారో మీరు తెలంగాణను చదివించుకుంటే బెటర్, లేదా మీ స్థానికత కోల్పోతారు అని ఒక చిన్న కమ్యూనికేషన్ కానీ మన కాలేజీలో కానీ ఒక ప్రెస్ నోట్లో కానీ ఇచ్చుంటే మా పిల్లల్ని డెఫినెట్గా అక్కడ పంపించేవాళ్ళం కాదండి. పిల్లలైతే శనివారం నుంచి దిగులైపోయారండి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో డ్రాగ్ చేసిన ఇష్యూకి వాళ్ళు చాలా మెంటల్గా సఫర్ అయ్యారు. రీనీట్ అవుతుంది కాదు, ఈ మార్కు తీసేస్తాము ఆ మార్కు తీసేస్తాము, ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలేజీ వాళ్ళు రేపిన కొత్త ఇష్యూకి పిల్లలు అయితే డీల్ అయిపోయారండి. 9 10 11 12 ఎక్కడైతే చదువుతాయో వాళ్ళు మాత్రమే లోకల్కి ఇక్కడ సీటుకి అరువులని చెప్పేసి కొత్త నిబంధన తీసుకొస్తే అది కూడా ఓవర్ నైట్ అప్లికేషన్స్ నిన్న మార్నింగ్ నుంచి అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. ఇది ఎంబీబీఎస్ సీట్కి అప్లికేషన్స్కి యూనివర్సిటీస్కి వీళ్ళు మొన్న నైట్ అంటే శనివారం నైట్ వీళ్ళు ఈ గ్రాంట్ ఇష్యూ చేశారు, అన్అఫీషియల్గా చేశారు. కానీ అది ఏంటంటే వెబ్సైట్ ఇప్పటికీ కూడా చాలామంది పిల్లలకి కూడా తెలియదు. ఇది ఏంటంటే తెలిసిన వాళ్ళు మేము బయటకు వచ్చాము. ఇప్పుడు ఏంటంటే మా ఫైట్ ఏంటంటే 4/7 ఇంతకుముందు 2024లో ఏదైతే బిఫోర్కి 4/7 రూల్ అప్లికేబుల్ ఉందో ఇప్పుడున్న పిల్లలందరికీ కూడా అదే రూల్ వర్తించి వీళ్ళందరికీ న్యాయం చేయాలని మా కోరిక. ఇంటర్మీడియట్కి వేరే రాష్ట్రం వెళ్ళి చదివితే అది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ది లోకలెట్స్ కాదు అనేసి రీసెంట్గా సాటర్డే రిలీజ్ చేసిన జియోలో మెన్షన్ అయ్యింది. యాక్చువల్లీ వీళ్ళు 2022 2023లో చదివి ఇప్పుడు 24లో లోకలెట్స్ కాదు అని రిలీజ్ చేశారు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఐదర్ ఇటు హైదరాబాద్ కాకుండా అటు ఆంధ్ర కాకుండా వాళ్ళకి సీట్ ఎవరిస్తారు? అది జియో రిలీజ్ చేయాలి అంటే మినిమం టైం ఉండి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బిఫోర్ ఇంటిమేషన్ ఉంటే పేరెంట్స్ కేర్ఫుల్గా ఉండేవారు ఇవన్నీ తెలుసు. అంతా అయిపోయి నీట్ అప్లికేషన్ రేపు అప్లోడ్ చేద్దామన్న ముందు రోజు నైట్ ఇది జియో రిలీజ్ చేస్తే రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? నేను 2 ఇయర్స్ లాంగ్ టర్మ్ చేశాను సార్, ఎందుకంటే కేవలం ఈ సీట్ కోసమని. తీరా ఇప్పుడు వచ్చి చూసి అన్ని డాక్యుమెంట్స్ అన్ని సర్దుకుని నెక్స్ట్ డే కౌన్సిలింగ్ ఉంది అన్నంగా ఈ నైట్కి నైట్ మార్చేశారు. ఏమని, లేదు మీరు నాన్ లోకల్ అయిపోతారు, 9th 10th 11 12th పక్కాగా ఇక్కడే ఉండాలి, అప్పుడే మీరు లొకాలిటీ ఇస్తాము, మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్ అని చెప్పారు. అట్లా చేయడం వల్ల మాలాంటి పిల్లలు ఎంతమంది ఇంజస్టిస్గా ఉంటారు, నా లైఫ్ ఎట్లా ఉంది, నాలాంటి పిల్లల లైఫ్ ఎట్లా అయిపోతుంది? ఇప్పుడు వాళ్ళే హైయర్ అథారిటీస్ ఇప్పుడు మాకు జస్టిస్ చేయాలని అనుకుంటున్నాను సార్. ఇది పేరెంట్స్ విద్యార్థులు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే గతంలో ఉన్నటువంటి నిబంధనలు ఎవరినో వాటిని మాత్రమే అమలు చేయాలి, భవిష్యత్తులో కొత్త నిబంధనలు అమలు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. ముందే కనుక ఈ విధంగా చెప్పినట్లయితే తమ విద్యార్థులని తమ పిల్లల్ని ఇక్కడే చదివించుకునే వాళ్ళమని చెప్పేసి కూడా పేరెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం కనుక తమ వేదనని అర్థం చేసుకోకపోతే తమ కోర్టుకు వెళ్తామని చెప్పేసి కూడా పేరెంట్స్ చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ హైదరాబాద్.